ఎక్కడికి వెళ్ళినా ఏ పేదవాడిని తట్టినా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి ముట్టుకున్నా ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. బ్రతకడం కష్టమైపోయింది, పిల్లల్ని చదివించుకోవడం కష్టమైపోతుంది అని పేదవాళ్ళు ఎక్కడ తట్టినా ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ అభయం. ఈ పథకం ప్రకారం ప్రతి ఇంటికి 5,000 రూపాయల చొప్పున ప్రతి నెల ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. మహిళ చేతుల్లోనే ఎందుకు పెడుతున్నాము అంటే ప్రతి ఇంటిని నడిపేది ఒక మహిళ కాబట్టి, ప్రతి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేది మహిళ కాబట్టి, తన భర్త కోసం తన బిడ్డల కోసం అలుపెరగని శ్రమించడమే కాకుండా ఎన్నో త్యాగాలకు కూడా వెనకాడదు మహిళ. ఒక భార్యగా ఒక తల్లిగా ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది, తన కుటుంబ మేలు కోసమే ఆలోచన చేసేది మహిళ. కాబట్టి ఈ పథకం ప్రతి నెలా వచ్చే 5,000 ఆ ఇంటి మహిళ చేతుల్లో పెడితే ఆ ఇల్లంతా బాగుపడుతుంది, ఆ మహిళకి ఆసరాగా నిలబడినట్టు ఉంటుంది. ఎంతోమంది మహిళలు ఈరోజు ఇల్లులు మిగతా వసతులు ఎలాగో లేవు, కనీసం బిడ్డలకి తిండి కూడా పెట్టుకోలేని స్థితిలో ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి, ఎంతోమంది మహిళలు బాధపడుతున్నారు. ఆ మహిళలందరికీ కూరగాయలైనా ఏ ధరలైనా నూనెనైనా చక్కెరైనా ఈరోజు అన్నీ పెరిగిపోయాయి, ఇల్లు గడవడం కూడా కష్టమవుతుంది అనుకుంటున్న ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అండగా నిలబడడానికి, ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడడానికే, వాళ్ళకి ఆసరా ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ ఈ అద్భుతమైన పథకం ఇంటింటికి ప్రతి ఇంటికి ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టే పథకం ఇందిరమ్మ అభయం.